Namodayam, Namodayam.
ఏమిటి ఆగడం ఆగడం కాదు నాన్న ఆనందం స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ బ్రతకడమేగా బ్రహ్మానందం జీవితం అడవి కాచిన వెన్నెల చేసుకున్నాం అర్హులు తల ఊచినప్పుడే కళకు రాణి నీ ఆటకు పాటకు ఇదే రక్షపత్తు యక్ష నువ్వేనా సిగ్గులే మా సీమలో కాలు పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను అభవిశుభం తెలియని పిల్లలను మోసపుచ్చి వారి భవిష్యత్తు నాశనం చేయడానికి పూనుకున్నావా నీ స్వేచ్ఛా ప్రచారానికి మేమే దొరికామా పో నీ అలకానగరంలో సాగించు మళ్ళీ మా తోటలో కాలు పెట్టి మా పిల్లతో మాట్లాడు చూడు నిన్నేం చేయిస్తాను ఆగు నాన్న ఆయనకు నీకు సంబంధం లేదు ఆ ప్రచారం నాకు నచ్చింది నేను వింటున్నాను నీకు ఇష్టం లేకపోతే నన్ను మందలించు గాని ఆయన్ని దూషించు ఆయన్ని నీవు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నాన్న చాలే నీవు అర్థం చేసుకున్నావుగా ఇంత బాగా దేవతాధీశ్వరులు నీ కొరకై దేవుడిస్తూ ఉంటే నీవు ఈ బానిసకు బానిసవై దేవరిస్తావా ఏనాడు మీ స్వేచ్ఛా ప్రచారం ఇంకనైనా కళ్ళు తెచ్చుకొని పద ఎక్కడికి నాన్న దేవరాజు కొలువు దేనికి తన సన్నిధానంలో నీ నాట్యం ప్రదర్శించాలని దేవేంద్రుని ఆజ్ఞ దేవరాజును మెప్పించి నాట్య కచ్చలలో మేలుబంచివి కామ్మా అంతేకాదు అక్కడ ఏ మహర్షి భవిరి గడ్డంలోనైనా చిక్కుకున్నావా నిలువునా తరిస్తావు నీ అప్ప కూడా తరిస్తాడు వెళ్ళు చాలే నడు అతిగా ప్రసంగి ఎందుకే అట్లా చూస్తావు ఏముందా మొహాన కదులు ఇంకేముంది మందో మంత్రమో పెట్టి మతి చెడిచాడు నాకు అవసరం లేదు తండ్రి వయ్యుండి నీకు ఇది ధర్మమేనా రాను అంటుంటే ఎందుకీ నిర్బంధం నీ ధనాశకు గౌరవాభిలాషకు కన్న కూతుర్ని బలి చేస్తావా ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టి ఆమె జీవితాన్ని మహేంద్రుని కామానికి అధికారానికి కుదవ పెడతావా ఆరిద్రోహి ఇంతవరకు వచ్చావు పైగా మహేంద్రుని కూడా దూషిస్తున్నావుగా దేవేంద్రునితో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు నీ వంటి వారు మంత్రులైతే ఏమైనా చేస్తారు మహేంద్రుని స్థితి ఇంతలోకి తెచ్చారు చాలే నీవు తెచ్చావుగా మా స్థితి ఇంతలోకి మళ్ళీ ఈ టైర్ కనిపించావంటే నీ మర్యాద కదా జాగ్రత్త ఓ రామ్మా పోదాం నేను రాను నాన్న ఈ నీచుని ఆసరా చూసుకొని తండ్రి మాట నిరాకరిస్తావా యక్ష నిన్నేం చేయిస్తానో చూడు ప్రయోజకత్వము నీ కుమార్తె వినయ విధేయతలు నా సభలో సన్నిధానంలో లాట్యం చేయడానికి నీ కూతురు అంగీకరించలేదా త్రిలోకాధినాథుని శాసన ధిక్కారం వల్ల ఫలితం ఆలోచించావా మన్నించండి మహాప్రభు శాయశక్తులా చెప్పి చూశాను ఎన్ని విధాలో బ్రతిమాలాను కానీ ఎంతమాత్రం అంగీకరించటం లేదు అజ్ఞానురాలు ఇందు నా దోషమేమీ లేదు ప్రభు అది న్యాయసమ్మతం కాదు కన్నబిడ్డల తప్పులకు కన్ని పెంచిన వారు బాధ్యులు కారా అమ్మాయి తప్పు కూడా లేదు ప్రభు అయితే మాదా తప్పు నేను అనగలనా మహాప్రభు ఎన్నడైనా స్వర్గంలో మీ మాటకు తిరుగుండే ఈనాటికి స్వర్గంలో కూడా విఫలం సంభవించింది నందనోద్యానంలో మీ చలువను హాయిగా బ్రతుకుతూ ఉన్న బాలికలకు యక్షుడొకడు సావాసమైన వారి మనస్సు మార్చివేశాడు అమ్మాయి ఒక్కతే కాదు మన బాలికలందరూ నాకు ఎదురు తిరిగారు ఇదంతా వాడి పన్నాగం వాడి శిక్షణ కుబేరా మీ దిక్కున ఇంతటి ఘటికడు ఉన్నాడని ఎన్నడూ వినలే ఎవరయ్యా ఘనుడు ఏమో ప్రభు ఏమోనా మేలుకునే రాజ్యం చేస్తున్నారా నిధులు చూసుకుంటూ కునికిపాట్లు పడుతున్నారా ప్రజలు చెలరేగడం ప్రభువుల చేతగానితనం కాదా చిత్త మహాప్రభు సామాన్య ఉన్న పాలకుడు మీపై కత్తి కడతాడని నేను అనుకోను ఇది తెలియని అపచారం తెలిసి చేసినా తెలియక చేసినా అది అపచారమే నందనవనంలో మొలకెత్తిన విప్లవం చైత్రరథంలో చూరించక మానస్ అంత దూరం రానివను ప్రభు అపరాధిని శిక్షిస్తాను వాడి చేతనే మోహిని రప్పించి మీ సన్నిధిని మోకరించేటట్లు చేస్తాను రేపు మా సన్నిధానంలో మోహిని నాట్యం చేసి తీరాలి రాకపోతే ఎలా రప్పించాలో మాకు తెలుసు ఇచ్చుకు మీద నా బ్రహ్మాస్త్రం ప్రభు తప్పకుండా వస్తుంది మళ్ళీ మందలిస్తాను స్వర్గంలో కూడా తిరుగుబాట కాలికి గజ్జగట్టి నడివీధిలో కన్ను కొట్టవలసిన సాన్నిధానికే ఇంత కళ్ళ కావడం అంటే
తిప్పటే సూరులు మాట వింటారా? విప్లవం వర్ధిల్లరా. మోహిని, నువ్వు నాట్యం చేయటానికి అంగీకరించమ్మా. ఇంద్రుడు కాని మహేంద్రుడు కాని నేను అంగీకరించను తండ్రి. తప్పమ్మా, కష్ట సుఖాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంద్రుడు లోకాలకు లోకేశ్వరులకు ప్రభు. ప్రభు శాసనాన్ని ప్రజలు తలదాల్చవలసినదే కాని ధిక్కరించరాదమ్మా. ఆ శక్తి మనకు లేదు. లోకేశ్వరుడే కాని మనకిష్టం లేని పని చేయమనడు ప్రభువుకు మాత్రం ధర్మమా? ఇష్టం కాకపోవటానికి ఏముందమ్మా? దివ్యాంగనులందరూ ఆయన సన్నిధానంలో నాట్యం చేయటమే పరమ భాగ్యంగా భావించటం లేదా? దిక్పాలులు మహర్షులు వారిని గౌరవించటం లేదా? దేవసభలో నర్తించినందువల్ల నీకు అగౌరవం లేదమ్మా. తండ్రి మాట త్రోసివేయటం ధర్మం కాదు. కాని పని చేయమనడు తండ్రికి మాత్రం ధర్మమా? ఇది కాని పనే. కళ స్వేచ్ఛగా వికాసించేదే కాని రమ్మంటే రాదు నాన్న. నా మనసు పొంగినప్పుడే నా దేహం నాకు తెలియకుండా నర్తిస్తుంది. అప్పుడే నాకు ఆనందం. కానీ నన్ను నిర్బంధించి నాట్యం చేయిస్తారా? చేయించి మహేంద్రుడు ఏం బాగుకుంటాడు? అయితే యక్షుడు ముందు ఆ వృక్షాల ముందు ఎలా నృత్యం చేస్తున్నావమ్మా? దేవరాజు ఆపాడు చేయడు. అతడు నారద మహర్షి వీణ వంటి వాడు నాన్న. నా దానికి లైపు ఉన్న సంబంధమే నా నాట్యానికి ఆయనకి అనుబంధం. అతని ముఖం చూస్తే బ్రహ్మానందం అవుతుంది. మనసు నాట్యం చేస్తుంది నాన్న. నా యవ్వనం, నా సౌందర్యం ఆయనకు అర్పించాను. కానీ ఆ వేయి కళ్ళ వేశ్యాలోలుడు ముందు నిలిచి నాట్యకళను అపవిత్రం చేయలేను నాన్న. నన్ను నిలువు నా దేవరాజు విషపు చూపు చూస్తూ ఉంటే నేను సహించలేను. అది నీకు మాత్రం సరువా? కాదని నిరాకరిస్తే మనమే లేకుండా పోతామమ్మా. కన్న కూతురని కళ్ళారా చూసుకోవటానికైనా? వద్దు నాన్న. ప్రాణాల కోసం ఇంద్రుని ముందు తల వంచుకొని చేతెక్కలాడమంటావా? ఆత్మగౌరవం లేని ప్రభుదాసిం కన్నా పగమేలు. చెడిపోతావమ్మా, ఇప్పటికైనా నా మాట విను. తండ్రి మాట విను. తండ్రి, నీవే నా తండ్రి అయితే నా మనసు తెలుసుకోకుండా నన్ను నిర్బంధిస్తావా? నీ గౌరవ భయాలకు నా స్వేచ్ఛాభిమానాలు నాశనం చేస్తావా? ఈ శరీరం నాది, నా హృదయం, నా ప్రేమ, నా కళా సౌందర్యాలు నా సొంతం. నా ఇష్టం వచ్చిన వారికి నేను ఇచ్చుకుంటాను. దేవేంద్రుడే కాదు, దిక్పాలురంతా ఏకమే శాసించినా నిర్బంధించినా నేను వారి కొలువులో నాట్యం చేయను. నా స్వేచ్ఛా జీవనాన్ని ఎవరూ నిరోధించలేరు, నిరోధించనీయరు. మోహిని, మోహిని, thank you.
ఇప్పటికైనా నా మాట విని మోహినికి నచ్చ చెప్పు. నాకు యక్షజాతికి మహేంద్రునితో పగ తెచ్చావు. నమ్మి ప్రేమించినందుకు ఆ చిన్నదాని ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. నీ మాట ఆమె నిరాకరించదు. నా మాట విని దేవసభలో నాట్యం చేయించు. ధర్మప్రభువులకు ఇందులో ప్రసక్తి కూడదు. ఇది నా హృదయానికి సంబంధించిన విషయం కానీ రాత కార్యం కాదు. నా మాట మన్నిస్తుందని ఆమెకు ఇష్టం కాని పని నేను శాసించలేను. మోహిని స్వేచ్ఛాజీవి, క్షమించండి, మీ ఆజ్ఞ నేను పాలించలేను. ప్రభుశాసనాన్ని ధిక్కరిస్తున్నావా? మీరు నా ప్రభువులు కారు, దేవేంద్రుడి బంటు. కామంతుడా, కామంతో కళ్ళు కానక ప్రభునే ధిక్కరిస్తున్నావా? దీనికి ఫలితంగా ప్రేమంటే ఏమిటో తెలియక తుచ్చమానవుడు వై భూలోకంలో జన్మించు. యక్షకుమారుడు ఏ పాపమో ఎరుగడు, అనుగ్రహించి క్షమించండి. నా వల్ల కాదు, నిండు కొలువున మహేంద్రునికి నీ నాట్యం కానుక పెట్టి ప్రేమ పిచ్చి వేడుకో. పో. నా ప్రేమ మీకు శాపమైందా స్వామి? దేవసభకు రమ్మని మహేంద్రుని ఆజ్ఞ. పద, లేదా బలం ఉపయోగించవలసి వస్తుంది. ఇంద్రుని బలం ఇంద్రుల మీదనే. పదండి. కుబేరా, చివరకు ఒక సేవకుడి మతం మార్పించడం చేతగాక చెప్పించావా? ఇదేనా మీ చాకచక్యం? ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు? మహేంద్ర యక్షుడు ప్రభుధిక్కారానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఓహో, మోహినీదేవి గారా? పాపం, దేవసభకు రాక తప్పలేదే. ఏమైంది నీ పంతం? దక్షయజ్ఞం అయింది. ఇప్పుడు తెలుసుకున్నావా నీ యక్షకుమారిని బలము, నీ బలము? ఈ ఇంద్రుడు చంద్రశాసనుడు అనుకో. నీ ప్రతాపం లోకవిదితమే, ప్రతి సత్సు రాక్షసుడికి తెలుసు. చాలు నీ వాచాలత, గౌరవంగా కాలికి గజ్జి కట్టు. కోడలి కాలికి గజ్జి కట్టి కొలువులో గల్లు గల్లుమనిపించే స్వామిదాసులు నీకు అలవాటేగా, కట్టండి. మోహిని, ఇది మేరకు ఇంతవరకు ఉపేక్షించాను, ఇక దయదలసం. నీవు నాట్యం చేసి తీరాలి. నా నాట్యం నా సొత్తు, నీ సభలో నేను నాట్యం చేయను. మంచి ముత్యాలు మాయకోడి ముందు వెదజలను. ఈ శ్రీరంగ నీతులు చాలింది, ఈ పాటి నాకు తెలుసు. నీ నాట్యమే కాదు, నీవు నా సొత్తే. మూడు లోకాల్లో ప్రతి పరమాణువు నాదే, నా కోసమే. నీవు నాట్యం చేసి తీరాలి, ఇది నా శాసనం. ఈ అధికార గర్వం వర్ధిల్లవలసిందేనా? ఆడపడుచుకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. మీకు తోడు నీడాలేరా? ఈ పరాభవమే వారికి జరిగితే మీరు హర్షిస్తారా? అధికారి ముఖ ప్రీతి కోసం అభిమానాన్ని చంపుకుంటారు, ఆత్మను కుదువు పెట్టుకుంటారు. ఒక్క ఆడదాన్ని రక్షించడానికి కొరగాని మీ అధికారాలు మీరు. మోహిని, మితిమీరి పోతున్నావు. జాగ్రత్త, మర్యాదగా నటించు, లేదా ప్రభువులు బలాత్కరిస్తారా? మీ ఆనందం కొరకు నేనే నాట్యం చేయాలని పంతమే. మీకంత ముచ్చటైతే సత్యదేవుని పిలిపించి ఆడమనండి. మీ అమ్మాయి జయంతికి గజ్జె కట్టి ఆడించండి. దుర్మార్గురాల, నన్నే పరిహసిస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మహేంద్ర, శాంతింపు. మోహిని నిర్దోషి, ఏమీ తెలియని అమాయకురాలు. క్షమించండి ప్రభు. కాదు, స్వర్గమర్యాదలు ఎరుగని మానవి, మనిషి లోకంలో పడిపో. ప్రేమే ఎరుగని ప్రియునితో అడవిని పడి అల్లాడు. సావడానికైనా స్వేచ్ఛ లేని ఈ స్వర్గం కన్నా ఆ భూలోకమే మెరుగు. ప్రభు శాసనాన్ని ధిక్కరించరాదని మొదటినే చెప్పలేదా అమ్మా? కా
మాందుల చండ శాసనాలు ఇలా కలకాలం సాగవలసిందేనా? ఆడజాతి కష్టాలు కనపడలేదా? కావలసింది కాక తప్పదమ్మా, నీకే కష్టాలు రాకుండా మేము కాపాడదాము, భయపడకమ్మా. పిల్లకి ఈడొచ్చినా నాయుడుకు చెంగు కుట్టినట్టయినా లేదు, పెండ్లి మాట ఎత్తడే. నడమంత్రం తిరిపట్టి నాయుడు తను తానే మర్చిపోతే నీ కూతురి పని ఏమైతే ఆయనకే? మునుపటి నాయుడైతేగా ఆ చిన్న దొరికింది మొదలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కినాయిరా, అదేమని అడిగేవాడు ఉంటేగా? అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తారట, ఇవ్వకపోతే మానలే. ఏ కొలం ఇంటి కొద్దికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కూతురు ఎదురుగా కూర్చోబెడతాడు, కొలుకుతాడా? ఈ అన్నం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడు బావా, నీ కూతురు పెళ్ళెప్పుడు? అయినప్పుడు. అదంతా నీకెందుకోయే? ఏమా ఎంత ఆదివారం అయ్యా, ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం? నిలబడే మాట్లాడుతున్నావే, లోపలికి రా. ఇంట్లోకి వచ్చి కూర్చుంటే నీ చిరి మాకు అంటుకోదులే. ఈ గోడ మనకి ఎప్పుడు ఉండేది, త్వరగా పోవాలి, సంగతి ఏదో తెలుసు. అది సరే కాదు, మా మంచి సంబంధం పట్టాడే. వెంకట నాయుడు కొడుక్కి నీ పిల్లనిస్తారటగా, ఇద్దరు ఈడు చోడు బాగా ఉంటారులే. నీకెట్లా తెలుసు? ఊరంతా అనుకుంటుంటే నాకైనా తెలియదండి ముహూర్తం ఇప్పుడే. అది వాళ్ళనే అడుగు, ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారని అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బావా, ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా. ఏం మాట, అంత దాకా వచ్చిందన్న మాట. మీ పిల్ల పెళ్లి మాట అయ్యా, నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలన్నీ వదులుకున్నాను. నలుగురిలో నవ్వుబాటు చేస్తావే, ఇప్పటికైనా మా పిల్లవాడికి మీ పిల్లని ఇస్తావా లేదా? ఆ మాటే ఇస్తావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరికీ అదే మాట, నేను ఇవ్వనే ఇవ్వను. ఆ పిల్లకు పెళ్ళే చెయ్యను, ఏం చేస్తారు చెయ్యి. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావిడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి, ఎందుక రుసరుస? రుసరుస, నెత్తి మీద గుప్పెడు పనకలు లేని ప్రతివాడు నన్ను తెప్పేవాడే.
ना कूतरी पेली संगति ना संगति कुंकल को बागने पि इंटेना अड़ता तपे तप तपुनरा ना बिड ना इंट उवर कई चत दाने का अच्छे वरकू मनकना बरवेना ये का मुद्द मुसट अना इंटा चपंडी लेक लेक दिल्ली नीकू बरवईदा ये बड़ते को अंटड़ते नी बर तीर नी मुद्द मुड़का एनड़ना मल्ली ना दर आस एचावटेना बाध लोक अंदर पुतक तेयटेमी अंटू पुट कूर्चुनारा मन तोचक माने लोका विरवुदूर की विरचे पनी मन केवे मुचित कील तावा विरवटा की नैना पिक चयन बलवंत ना कूतर पे नाइस्ता ना मेडल विचारा एमटे नी धामक पैल वेसको नीु चले मिलो नी इंट अच्छेटपी नीविटावा पिल पे चेस्टा कल नागेारा ना पिल को निद्र कवा वगवगला नेनेवरे वगवगला नेनेवरे एवरिने नेनेवरिने विरिसि विरियनि रेकल मुरिसे मुरितमुने विरिसि विरियनि रेकल मुरिसे मुरिपेमुने तरतराल वरालैन तरुणारुण शोभने तरतराल वरालैन तरुणारुण शोभने ने 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 यवरिने नेनेवरिने यवरिने नेनेवरिने जगजगाल चिगुरुलकु एगिरी पोव कोरुतुने जगजगाल चिगुरुलकु एगिरी पोव कोरुतुने यवर नल्ने गुरनीरु यंदुलकी बंधमु यवररु गनि गाथने यवररु गनि गाथने एमो तेलियनि बाधने यवररु गनि नाथने एमो तेलियनि बाधने यवरने नेनेवरने यवरने नेनेवरने चूसावा तापं तानेवरो तानेरुगदट पिल्ला गट्टु तप्पिपोतुन्नदे ना इडम बेर्रे गानी एन्नाळ्ळु कट्टि पेडताडे మనిషినంటే కట్టిపడవేయగలం గాని మనసు కట్టివేయగలమా
కదలిక మొదలైంది. ఎవరేది? ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయటే. వయసు వరదో అన్నారు. నువ్వా మామా? ఇంకెవరో అనుకున్నాం, ఇప్పుడు వచ్చావు. ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు. కట్టు తప్పకుండా మీరున్నారుగా, మరి కదలికెవరికి? మనసుకయ్యా, సీతమ్మ ఏమిటో తిరిగిన బాధపడుతోంది, ఒకటే తాపం. ఆమె కళ్ళు చల్లగా, ఆమె అత్త కడుపు చల్లగా. ఆవిడెవరు మామా? ఆడదన్న తర్వాత ఉండదు. ఎవడో దళమేసు పుట్టాడు, ఎప్పుడో ఎగనేసు పోతాడు. ఎంతకాలం అని ఇలా ఉంటుందే మరి? మామనోరు మంచిది కాదే, ఏదంటే అది అవుతుంది. తగిలే. మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా. ఎత కుదిరింది కానీ ఆగు, ఆ రోజు వస్తే నేను అనేదాకా ఆగుతానా? చాలే నడు. మందమల్లయ్య, మందమల్లయ్య, నీ కాదు చెప్పేది మందమల్లయ్యం అంటే మాది ఈ సీమ కాదులే. మందమల్లయ్యం అంటే మాది సీమ కాదంటావే? దారిని పోతుంటే తప్పదలతావే? అటు పోయిందా ఈ గదే పోతా, తెలిసిందా? ఎవరయ్యాను? ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే. ఏ, ఈ గడ్డ తొక్కకూడదా? మేము వెలమవారం. మేమేనా తక్కువారం? కమ్మవారం. గట్టుదిగి నడవయ్యా అంటే ఏమిటా బెట్టు? ఆ సాయిలంటే మాకే భయం. ఏమిటంటున్నాడు బాలయ్యా? ఓయ్, ఆ చెప్పిదేటో మెల్లిగాను, గట్టిగా అరిస్తే వినపడదు. అటు పోవద్దంటున్నాళ్ళే. ఏ, అక్కడ ఏముంది? దారి కంచి కొట్టారా? కాదయ్యా, అది దేవతాస్థలం, అక్కడే మా సీతమ్మ వెలసింది. బొమ్మను చూపించి తడిపిస్తావా? బొమ్మ కాదయ్యా, మా నాయనమ్మ కూతురు. మీ నాయనమ్మా? ఏటి, ఏమంది? ముత్తుకున్నట్టే ఉంది. జనక మహారాజు కర్రిడిస్తే చాలో సీతమ్మ పుట్టుకురాలా? అట్టాగే 16 ఏళ్ల క్రితం చేలో దుక్కి దున్నుతుంటే మాకి సీతమ్మ దొరికింది. ఆ ఏళ్ళ నుంచి మా నాయడమ్మకి బలేసిరి పట్టిందిలే. పిల్లని పెంచి దేవతల్లే పూజించుకుంటున్నాడు, తెలిసిందా? నా పేరు ఎల్లమంద. బాగానే ఉంది కథ. అనుకో గుడి కూడా కట్టించాడా? కాదయ్యా, పెద్ద మేడ కట్టించాడు. పిల్లకి పెళ్ళిడికి వచ్చేసరికి ప్రతివాడు మాకిమ్మంటే మాకిమ్మని, మాకిమ్మంటే మాకిమ్మని నాయడమ్మ చుట్టూ మూగారు. ఆ పిల్లకి పెళ్ళే సేనని నరుడి కళ్ళ పడకుండా ఆ మేళ్ళలో దాచిపెట్టాడు. మగపురు కూడా ఆ సాయలకు పోకుండా మనం కాపలా. ఇంతకీ నువ్వు మగ ఆడా? అడుగు తీసి ఆ సాయలు తొక్కి చూడు, నీకే తెలుస్తుంది. కదా కాకరగాయ అనుకుంటున్నారేమో, అచ్చరాలా నిజం. అదిగో చక్కని తిన్నది, చూడ చక్కని తిన్నది, మేడగదిలో ఉన్నది, ఆ మేడగదిలో ఉన్నది, చూడ చక్కని తిన్నది, మేడగదిలో ఉన్నది, మేడగదిలో ఉన్నది, చూడ చక్కని తిన్నది. 7 లోకాలెగటి వచ్చి జోడులే నీ మేడలోన, 7 లోకాలెగటి వచ్చి జోడులే నీ మేడలోన, 7 వన్నెల కోక గట్టి ఆడుకుంటూ ఉన్నది, 7 వన్నెల కోక గట్టి ఆడుకుంటూ ఉన్నది, చూడ చక్కని తిన్నది, మేడగదిలో ఉన్నది, ఆ మేడగదిలో ఉన్నది, చూడ చక్కని తిన్నది. ఎవడో పెచ్చోడు ఈడితో మనకేం గాని, మందకి నీళ్ళెట్టుకుందాం రా బాలయ్య. పిల్లడా, జగశక్యానికైనా వెళ్ళావు సుమా, సూపు మేరలో వెళ్ళావా అంటే మన సూపే ఉండదు. జాగ్రత్త, దేవతా కన్య. దేవతో దయమో, గొర్రెలు మేపుకునే వాళ్లకు మాకెందుకయ్యా పిల్లగొడవా?
ఎందుకు అలా విచ్చిపోతున్నారు నీమా కొందుజా మామ ఆ నిజంగా అవునే నీ తల్లో పూలు కూడా విచ్చిపోతున్నాయి నన్ను చూసా ఆ మొద్దు ముఖం గరుడిచేవా అని నిన్ను చూసే వాటి వేళైంది అవి విచ్చుతున్నాయి ఆశటక్కులాడి ఈ సింగారం అంతా ఎవరి కోసమే కనుక్కుంటాలే ఉండు సీతమ్మేది ఎప్పటి చోటే ఏకాంతంలో ఉంది పిలిస్తే పలిగితేనా నవ్వించినా నవ్వదు ఎప్పుడు ఏదో దిక్కులు చూస్తూ కూర్చుంటుంది మామ అదేమిటే సీతమ్మా అదేమిటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నా వెన్నెల్లో అడవి విరిసిపోతుంటే చూస్తున్నా లేదు మామ నందమామతో సరసరాడుతోంది మీరేనా ఏమీ నేరన వాళ్ళు ఊరుకోండి వాళ్ళ పరాతికాలతో ఏం గానీ ఏదో మాట్లాడుకుంటూ కూర్చుందాం రామ్మ పొద్దు గడుస్తుంది ఎప్పుడు ఉన్న మాటలేగా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి వెళ్ళండి ఇంకేం చేస్తాం పదండి పోయి పడుకుందాం అలా చూస్తావే ఆ పాట కంటే నేను అందంగా ఉన్నానా వాయించు ఎవరు నువ్వు మనిషినే ఎందుకు వచ్చావు చెప్తుంటేనే అందుకోసమే నీ పాట ఎంతో హాయిగా ఉంది
నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే వింటే భలే. ఎవరి పిల్లవు? ఏ ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ మీ ఇల్లు ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది. అమ్మయ్యో, అయితే నేను వాయించను. భయం లేదులే. నీకే, మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్లకు దక్కని. నేను నీలాగే పుట్టాను, నన్ను నీవు దక్కించుకో. నీ పాట విని మనసు కరిగిపోయింది. ఏది, ఒక్క పాట వాయించావు? ఒక్క పాటతో వెళ్ళిపోతావా? ఏదో మాయగానే ఉంది. ఎప్పటి వల్ల సీతమ్మ ఆడుతూ పాడుతూ పండుకుంది. తెల్లవారేసరికి ఇచ్చే మాయమైపోయింది. తోట దొడ్డి అంతా గతిగా ఎక్కడా కనిపించలేదు. ఎవరికి ఏమీ తెలియదట. ఎవరికీ తెలియకుండా నా తల్లి ఏమైపోయింది? గాలికి ఎగిరిపోయింది. ఏమో, ఆ కత్తులు ఫోన్లో అడుగు పెట్టడానికి నరుడు తరమా? ఏ గంధర్వులో ఎత్తుకుపోయి ఉంటారు. రేపు నిన్ను నన్ను కూడా ఎత్తుకుపోతారు. అంటే నమ్మొద్దు. చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఊరి వాళ్లే. నా మీద కక్ష కట్టి నా తల్లిని మాయం చేస్తారా? ఊరంతా మటు మాయం చేస్తారు. మలమల మార్చి మసి చేస్తారు. ముందు పోయి పిల్లదాడ కనుక్కో.
విడిపెట్టు పో. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి ఇంకెక్కడ పోతాను? మీ ఇంటికి. అమ్మో, నా వల్ల కాదు, గడుచుదానివే. కటిక చీకట్లో లేదు కానీ పగలు భయం వేస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావు? నీ అడుగుల వెంటే వచ్చాను. అయితే మా ఎలమందం సాయం తీసుకుపో. నే పోను. ఏ, ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది? ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా? ఇంతే తప్ప రోజు మా గుర్రెలు వింటాలా? ఆయనకు తెలియకపోతే నేను చెబుతా పదా. అమ్మయ్యో, నువ్వు రావడమే, ఇంకేమన్నా ఉందా? నిన్ను చూస్తే మా నాన్న భగ్గుమనడు. మనం పోవద్దు. అయితే మరి ఏం చేస్తావు? ఏం చేస్తాను, నీ పాటే వింటూ నీతో ఉంటాను. ఇద్దరం పాడుతూ పాడుతూ హాయిగా ఉందాం. రా, నేను రాను. ఇక్కడే ఉంటాను. నన్ను ఏమాత్రం చూస్తున్నావే? నేను ఒప్పుకోను. మా నాన్నంటే ఏమనుకున్నావో? ఆయన పేరు వింటే పిట్టలు కూడా నీళ్ళు తాగవు. నీకోసం నేను వచ్చానని తెలిస్తే బతకనిస్తాడా? పట్టి పల్లార్చి మన ఇద్దరిని చిత్రమతే చేయడు. ఇక్కడ ఉండొద్దు. లే, వేలమ్మ బిడ్డను వేరొచ్చి పారిపోమంటావా? రెక్కలు కట్టుకొని ఎక్కడో పోయి వాడాం. రా, అడుగు, మా నాన్న వస్తున్నాడు, చూస్తే పంపేస్తాడు. పద, పోదాం రా. నేను రాను. పద రా. గూటిలో చిలకేదిరా అన్న గూడు చిన్న బోయరా, గూటిలో చిలకేదిరా అన్న గూడు చిన్న బోయరా. కోట దాటి పీట దాటి బాటలేని అడవి దాటి, కోట దాటి పీట దాటి బాటలేని అడవి దాటి, గూటిలోని రామ చిలుక గుట్టల పాలాయరన్న, గూటిలోని రామ చిలుక గుట్టల పాలాయరన్న, గూటిలో చిలకేదిరా అన్న గూడు చిన్న గోయరా. ఇప్పుడు మీకు పుట్టింది పర్వతల. కోట దాటి పీట దాటి బాటలేని అడవి దాటి, కోట దాటి పీట దాటి బాటలేని అడవి దాటి, ఊటిలోని రామ చిలుక గుట్టల పాలాయదన్న, ఊటిలోని రామ చిలుక గుట్టల పాలాయదన్న, ఊటిలో చిలకేదిరా అన్న గూడు చిన్న బోయరా. రాజా, రాజా, పిలుస్తుంటే పరిగెత్తుతావే? నన్ను రాని. ఎన్నిసార్లు చెప్పను పిల్ల, నా వెంట పడవద్దని. మంద పోతోంది, నన్ను పోని. మన ఇద్దరి మధ్య ఆ మంద ఎందుకు? పోని. సరే సరే, అది పోతే ఇక నాకేముంది? నేను లేను. ఎందుకు? నన్ను ఇలా నవిలి మిలగడానికా? కాదు, సుఖపెట్టడానికి. నీవు పోతే నా ప్రేమేం కావాలి? ప్రేమ? అదేమిటో నా దగ్గర లేదే. పోనీలే, నా దగ్గరుంది. ఉంటే దాచుకో. నువ్వు దోచుకుపోతున్నావుగా. చాలు చాలే, పైగా దొంగతనం కూడా కడుతున్నావు. నీ సొమ్ము ఎవరికి కావాలి? ప్రేమట ప్రేమ ఏది, ఎక్కడుంది? ఇంత మొగాడు ఇంతేనా మరి? ఈ మాత్రం ఎరగో. అదిగో ఏది, అదిగో. Thank you.
కాల రాజా ప్రేమే చెరుగవా ప్రేమే చెరుగవా ఓ పెళ్ళి రాజా రాజా ప్రేమ దేనోయ్ దేనోయ్ రాజా ప్రేమ దేనోయ్ దేనోయ్ కువకువలు పువ్వుల ఘమఘమలో హాయ ప్రేమ ఇదేనోయ్ రాజా పయారి తార మామతో చంద మామతో పయారి తార మామతో చంద మామతో కలితే కులితే పలపులో హాయ్ 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 ప్రేమ ఇదేనోయ్ రాజా నిన్ను ప్రేమించి నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చానే నన్ను పెళ్ళాడు ఎలమందా ఎలమందా ఆడ కూతురు గందా అని ఊరుకుంటే బార సాసుకుంటూ పై పైకే పోతున్నావే మా ఆవిడెక్కడా నువ్వెక్కడా ఒంటిగాని చేసి ఉడికిత్తుండా మరి ఆటగా ఉందే ఆట ఏంటిదే ఏమిటో పెళ్ళట ఆడమంటోందిరా పిల్ల కాదని ఎవరన్నారు పిల్ల కాదురా పెళ్ళి ఆడమంటోంది పిల్ల అదేమట్రా వచ్చి పోటెరుగో ఆ ఎలా మన ఊళ్ళో మన బావాలేదు గదిగదే ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టి ఏలుకోవాలంట తంటాలు పడగలిగితే చూడు మరి నీవు గట్టు నాకెందుకు ఈ గుదిపండ ఎంత గొల్లనైతే మటుకు ఈ పట్టెరుగను వాళ్ళయ్య అనాలట్టి నన్ను నాలుగంటిస్తే నవ్వాలనా అబ్బయో ఐగో గొర్రెలు మీ ఇష్టం ఏమనకండి నే పోతుందా నేను వస్తున్నా ఇంత దూరం వచ్చాక నన్ను అడవిపాలు చేసిపోతావు రాజా పోక భుజాన్ వేసుకు ముయమన్నావా నీతో అంటూ కూర్చుంటే మందెవడు కాస్తాడు నీ అబ్బ కాస్తాడా తగ్గు తగ్గేవా అదిగో మైదానం అడుకో నీ ఇష్టం వచ్చినట్టల్లా అడుకో అడిగేవాడు మళ్ళీ మా ఎంట పడ్డావా ఇదిగో జాగ్రత్త రవయ్యా పంతాలకు పోయి ఎంత పని చేశారండి పెళ్లి చేసి ఏ చేతుల్లోనో పెట్టుంటే ఏడాది కోనాడైనా పుట్టిళ్ళని మన ఇంటికి వస్తూ పోతూ ఉండేదా మన సంతోషమంతా దానితోనే మాయమైపోయింది నా మాట అయినా మీరు వినుంటే ఇంతవరకు రాదుగా ఊరుకో లక్ష్మి ఇంత మూడుతుందని నాకు మాత్రం ఏం తెలుసు మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది అది గడప దాడితే ఐశ్వర్యమే పోతుందని అనుకున్నా కానీ కావలసిన కారణార్థం కాక తప్పలేదు ఏం చేస్తాం దానికి మనకు రుణం అంతవరకే అంతే మరి గుడ్డైనా బిడ్డైనా రుణం ఉన్నంతవరకే ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది మీ పిల్ల అయితే మీ ఇంట్లో ఉండదు చేతులారా చెంగనాడుకున్న తర్వాత వేదాంతమే గతి పిల్లల కోసం నేను ఎంత కలవరించా ఆ తల్లి దొరికితే నేను సంబరాలు పడలే శ్రీ మహాలక్ష్మి వచ్చినట్టే వచ్చింది సిరి ఇచ్చింది పోయింది మన నోము ఫలం అంతే నా మాట వినమ్మి ఈ సిరే ఆ పిల్లను కొని ప్రతిదినం పూజించుకుందాం వచ్చే జన్మకైనా దయరాకపోతుందా ఈ జన్మకింత అయింది కదా ఇక ముందు జన్మ సంగతి చూస్తారు మాయ పిల్ల మాయగా వచ్చింది
మాయగా పోయింది మాయలాడి అంతా మాయ చేసిపోయింది అమ్మయ్యా ఎలాగో బ్రతికి బయటపడ్డాం మర్యాదగా చెప్తే మాట విందా మనిషి అయితేగా మాటకు లొంగడానికి నేను చెప్తున్నా నేను బాలయ్య ఆ జాతికి గదగదే మందు కర్ర చూపించే తలకి గదగద గదగద ఉనిగిపోయిందిగా ఎల్ల మందంటే ఎవరుకున్నావు కోటీశ్వరుడు దయ్యాలకి రాజు మన పేరు చెబితే మళ్ళీ చుట్టుపక్కలకే వస్తున్నట్టవా అదిగో వస్తోందిరా ఇదే అదే మన పేరు చెబితే ఈ చుట్టుపక్కలకి రాదని చెప్పానుగా అమ్మా దాహరా దాహం ఎక్కడ నీటి చుక్క లేదే బాలయ్య దాహం బాలయ్య దాహం బాలయ్య దాహం బాలయ్య 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 ఇక్కడికి వచ్చా మా తల్లి మమ్మల్ని ఇలా బతకలేయా అంత మాట అనకన్నా ఇప్పుడు ఏమైంది ఏమవుతుంది ఇదంతా నీచలువే నాలుగండి పోయింది చూపారు నీళ్ళంటూలేవు మా తల్లి ఇదంతా నైపుణ్యమే ఇలా అవుతుందని నేను అనుకోలేదు నన్ను ఆడిపోసుకోకన్నా నువ్వు కాకపోతే ఇంకా రమ్మా చేసింది ఎలా అల్లాడిపోతున్నాడో చూడు మా బాలయ్య ఏమవుతాడో వాళ్ళ అమ్మకు అనుకో ఏమని చెప్పేది మా బాలను మాకు దక్కేనా దైవం నన్ను పరీక్షిస్తున్నాడా రాజా ఈ తపనంతా నామూలానేనా దాహం కావాలా నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా గుసగుసలాడే కొంపలు అంటించావు ముందు నీళ్ళే తప్పుటిస్తా పుట్టించు కాలం కాని కాలం కారడీలో నేను మటుకు ఎట్లా పుట్టిస్తానన్నా అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు ఇదంతా నాటకా బాలయ్యా మా బలే పన్నాగా పన్నాలే నిజం అనుకుని ఊరికే సచ్చా నేను భలే భలే వరుణా
దయ్యా వరుణ వరుణ దిశాంచలములలము కొనుచు వెలారి దిశాంచలములలము కొనుచు వెలారి పయోధరములు తెరలు తెరలుగా వెలసి పయోధరములు తెరలు తెరలుగా వెలసి ఫెళ 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 ఉరుములురుమి తళ తళ మణి మెరపు మెరసి ఫెళ 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 ఉరుములురుమి తళ తళ మణి మెరపు మెరసి నెరవారిన సరసులలో నెరవారిన సరసులలో నీరు నిండి వరద వారగా వర్షింతగదయ్యా varuna 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 ghana 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 రారాజా, దేవుడు మన కోసం అమృతం కురిపించాడు. నీ తపన చల్లార్చుకో రా. అసలే ఆయన ఓపు లేకలాడుతుంటే అడ్డ గుంచుతావే? శయ్యుడొచ్చాను. రారాజా, కదలలేను. నేను ఎత్తుకుపోనా? అందుకే అమ్మా ఎత్తులేని. ఆయన రాడు కాని నువ్వే పోయి చూడు. తీర కుచ్చులు తడవకుండా చెరువు మధ్యకి నడిచిపోయి పౌటి కంగులో నీళ్లు పట్టుకుని ఒక్క బుట్టైనా కింద పడకుండా తీసుకురావాలి. తెలిసిందా? నన్ను ఇంకా పరీక్షిస్తున్నారా? సరే, నీళ్ళు తెస్తుందిరా బలయో. ఏ అనుమానం లేదు, నిజంగా దేమే. ఇంకా చూస్తావేమయ్యా పోలం బా. మరి గొర్రెలు? గొర్రెలేమిటయ్యా, ముందు ప్రాణాలు దక్కించుకుంటా ఉంటుంటేను పద. రాజా, రాజా, దాహం దాహం అని నీళ్లు తెమ్మని నన్ను ఇలా మోసం చేసి పారిపోతావా రాజా? నేను ఓ బాల రాజా జాలి లేదా బాల రాజా పాల రాజా పాల రాజా బాల రాజా జాలి లేదా బాల రాజా బాల రాజా బాల రాజా తల మేల మానరా
తరుగేలరా తలమేల మానరా పరుగేలరా నిల్లు మాలి నిలువతాల నిల్లు మాలి నిలువతాల నా రాజరాజా నిల్లు మాలి నిలువతాల నా రాజరాజా ఓ బాలరాజా ఈడు జాడు గానా ఈడు జాడు దానా నీ దానలో ఈ జాన ఈడు జాడు గానా నీ దానలో ఈ జాన కదలకు రాజా కదలకు రాజా నన్ను వదలకు రాజా నన్ను వదలకు రాజా మాయని మమతలు మదిలో రేపి ఊపి మాయని మమతలు మదిలో రేపి ఊపి మాయగా మాయమయ్యేవా పగల పగల బాలరాజా జాలి లేదా బాలరాజా 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 ఏం బాబాయ్ దారి కట్టంగా నిలబడ్డా? అడవిలో దారి ఏమిటి, డొంక ఏమిటి, అన్ని ఒకలాగానే తగలడ్డాయి. మంది ఎవరు? మాది ఉత్తరాదిలే. శెట్టి గారు, తినుబండారాలు ఏమైనా ఉన్నాయా? అంత మంచి సరికి ఏమీ లేదు. దేవయ్యా ఉంచుకునే లేదంటున్నావు, ఊరికే ఇచ్చినట్టు తినదానికి ముట్ట చెబుతాలే. చేపెట్టుకోండి బాబా, అలాగే వచ్చండి, అన్ని తెచ్చి పెడతాను. అమ్మా పొట్ట నింపారు, అడవిలో అన్నము నీరు లేకుండా చస్తున్నాను. మీకు పుణ్యం ఉంటుంది. నా పుణ్యం ఉంది బాబాయ్, ఊరికి ఇస్తున్నానే మహారాజు, డబ్బిచ్చి కొనుక్కుంటున్నావు. డబ్బిస్తే మాత్రం అడవిలో దొడికెడుస్తాయా? రాజా, నాకు పెట్టకుండా అన్ని నువ్వే తింటున్నావు, కడుపు నవ్వదు? నువ్వు తిను, నేనేం వద్దన్నావా? ఉన్నాడుగా దాత. Thank you.
సరుకు మా రుచిగా ఉందయ్యా సంత సరుకు అయితేగా వద్దు పోగుతుంది సొమ్మిస్తే పోతాను ఆమెనే అడుగు ఈ వాళ్ళకు మరీ బాగుంది బేరం మొదలు పెట్టింది ఆయనా నేనా ఆయన్ని అడుగు ఇందాకే చెప్పాగా లేదని నువ్వంటే నువ్వని ఇద్దరు చేరి యజనామం పెడతారే ఇస్తారా లేదా అయితే ఈ పిల్లని చెల్లేసుకో నేనేం చేసుకుంటాను బాబు ఆశగాలు మాని నా సొమ్ము నాకు ఇవ్వండి ఆడి తప్పేవాణ్ణి కాను నీకు సొమ్మే కావాలంటే ఆ పిల్లని చెల్లేసుకో నా దగ్గర మాత్రం చిల్లిగవ్వలేదు చెట్టితో సరాగం ఏంటి రాజా ఇచ్చి పంపై ఉన్నదేమో ఇచ్చేశాను తర్వాత మీ ఇష్టం ఏమన్నా కండి రాజా ఊరికి పని ఇస్తానా నా సొమ్ము నాకు ఇచ్చి కదలు ఇదిగో శెట్టి తిన్నదానికి పదింతలు విలువ ఈ కడియం తీసుకో నాకే చెవులు తప్పకొట్టలే నా సొమ్మే నాకు ఇచ్చి ఈ పద్దు చెల్లేసుకుందామని చూస్తున్నావు మన దగ్గర ఈ పప్పులోడకో నీ సొమ్మే శెట్టి ఇది నా బంగారం నీ బంగారం నిన్ను నీ వంటి మీద బంగారం అంతా ఆయన నా అప్పు కింద కట్టాడు తెలుసా ఇదంతా నా సొమ్మే ఇంకా ఏ బాపుతన్నా ఉంటే ఇచ్చి సరిపెట్టుకో మెట్టుకరించి లాభం లేదు చేతికి చిక్కిన ఆడదని ఊరికే బానిస్తానా నడు బండి నడు కూర్చోకుందా మరి అది ఏమైంది వదిలిపోయింది శెట్టి దగ్గర అప్పాలన్నీ మెక్కి దాన్ని వాడికి అంటగట్టేశాను భలే మొగాడంటే నువ్వయ్యా బాలయ్య నీలో నచ్చిందా ఏ ఉరుకులు ఎత్తించింది అయితే బాలయ్య మళ్ళీ ఆ దెయ్యం మన దగ్గర రాదు కదా ఆ పిల్లని సొమ్ము కింద ముట్ట చెప్పేశాను అయితే శెట్టి మాత్రం అంత తీరిగ్గా వదులుతాడా ఎట్టా వదులుతాడు వాళ్ళకి డబ్బుకి ప్రాణానికి లంకిగా అయితే బాలయ్య శెట్టి మాత్రం ఈ భూతాన్ని బరాయించుకుంటాడంటావా ఏమన్నా చేసుకొని అంతేలే ఆ దయ్యం మాత్రం మన ఎలాగో వదిలిపోయింది ఏమైతే మనకి నిన్నే నమ్ముకుని నీవంటే వస్తున్నా నన్ను ఆడడి చేయకు రాజా నిలు ఇంతగా బతిమాలుతున్నా పోతున్నావు కదూ ఎలా పోతావు పో రక్షించు తల్లి రక్షించు మా ప్రాణాలు దక్కించు ఆలిని విడిచి పారిపోతే
ఆపదలు ఇట్లాగే తరుముకుంటూ వస్తాయి రాజా. ఆడదంటే నీకంత బెదురు ఎందుకయ్యా? గుళ్ళు మొయ్యమన్నానా, కోటలు పట్టమన్నానా? పెళ్ళాడి ఏలుకోమంటున్నా అంతేనా? ఆడది సిగ్గు విడిచి అడిగినందుకైనా మళ్ళీ మొదలుపెట్టావు? అయితే నేను వెళ్ళిపోతా. నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడం నీకు మర్యాదేనా? ఇది నీకు మర్యాదే? మర్యాద అంటే మర్యాద? నిన్ను ఎంత తీసుకెడితే ఇంట్లో కాలట్నిస్తారా? నా మాటని ఇంకెవరైనా చూసుకో. గుణం కావాలి గాని కులం దేనికి? కన్ను మనసు కలిస్తే కులం అడ్డు వస్తుందా? అదిగో నీ మాటగారి మా మాట స్వర్ణేవే. ఏంటదే చూడబయ్యా, చూడు మా వాణి చూసిందంట, మనసైందంట. వద్దు ముర్రు అంటే పెళ్ళాడు అని పెనేసుకుంటోంది. ఏంటి హాయి బలం అంట? నువ్వైనా చెప్పవయ్యా. చెప్పన్నా, నిజంగా చెప్పు. అందమైన పిల్లవాడు కనిపిస్తే తప్ప మనసిచ్చి అన్నీ విడిచిపెట్టి తన కోసం వచ్చానే. ఒట్లు సత్యాలు పెట్టి ఆపదలు తప్పించుకుని ఇట్లా చేయడం న్యాయమేనా? ఇంతైన తర్వాత మా వాళ్ళు మాత్రం ఇంటికి రానిస్తారా? గట్టిగా మాట్లాడుతుంటే ఏమిటో అనుకున్నా, ఆలు మగడు సందు తగువేనా? అదేమిటయ్యో, నువ్వు ఆవర్సిగా దిగావు, మా వాడేమి ఎరగనట్టుంటే? ఆ తగు ఎప్పుడు అంతేనో, కొండల్లే ఎదిగి మంచల్లే విడిపోతుంది. మధ్య మనకెందుకు? పోదాంరా. ఏమిటయ్యా అలా గుంజుతా? బావయ్యా ఉండవయ్యా, మా బాలయ్యతో చెప్పినారని చెప్పవద్దు, చెయ్యవద్దు. తొంగి చూస్తే రంగం జడుతుంది. ఇంతకు ఇవాళ మనకు నిద్రపోయే యోగం ఉందా? నేనేమన్నా వద్దా నానా? వండుకో. చూకింట ఒకే రొద పెడుతుంటే ఎలా నిద్రపోయేది? భయం వేస్తుందా రాజా? నేను దయ్యాన్ని భూతాన్ని కానని చెప్పలా? చాలే నిద్రపో. అమ్మా అమ్మయ్యో, అమ్మమ్మా అమ్మయ్యో, అమ్మా. కాళ్ళు నొచ్చుకున్నాయా? అవును. అన్నము నిలువ లేకుండా అడవిని పెట్టి తిరిగితే మరి అవుతుంది? అమ్మో అపచారం చాలే. ఈ నట్టడవిలో ఉపచారానికి నాకు నీవు నీకు నేనేగా తప్పులేదులే. పతి చేత సేవ చేయించుకోనా? వద్దు, ఇప్పటికైనా నా మీద ఆపాటి కనికరం కలిగింది. నాకదే 10,000. సరేలే, నా కళ్ళు మూసుకుపోతున్నాయి, నన్ను పండుకొని. అబ్బా అబ్బా అమ్మయ్యో, అబ్బబ్బా అబ్బా అబ్బా. మళ్ళీ ఏమొచ్చింది? తలనొప్పి అబ్బా, తలనొప్పి అబ్బా. ఇంతకే ఇంత గలంత? ఇప్పుడు ఎలా ఉంది? వెన్నెల కంటే చల్లగా హాయిగా ఉంది రాజా. ఇందుకేగా ఇన్నాళ్ళు కలవరించాను. ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం, నన్ను విడవవు కదూ. నా మాట విను. వింటూనే ఉన్నాగా, ఇక నుంచి నీవు నా మాట వినాలి. చూడు
అడివంతా నిద్రపోయింది. నువ్వు నిద్రపో. మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది. సరేనా? నిద్రపో. పిల్లేదిరా? ఏ పిల్లయా? మన పిల్లే. అదే, ఏ పిల్లనే? సీతరా? సీత. తెల్లవాళ్ళు నీ పక్కనే పడుకుందిగా. నిజమే, ఉన్నట్టుండి తెల్లవారేసరికి మాయమైందిరా. మాయలాడనే చెప్పలేదు. ఆ దయ్యం ఎలాగో మనల్ని వదిలిపోయింది. మన దాన్ని మన పొదరా బాలయ్య. ఆమె దయ్యము పూతము కాదురా, మన వంటి మనిషి. మన కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చేసిందట. నాతోనే ఉంటానని మనసు దాచకుండా చెప్పిందిరా పాపం. ఆ పిచ్చి నీకు అంటుకుంది. ఒక్క రాత్రిలో మచ్చమంత చల్లేసింది. ఏ దేవుడు చలవో, మనల్ని మాత్రం ప్రాణాలతో వదిలిపోయింది. ఇప్పటికైనా నా మాట విను బాలయ్య, పోదారా. ఇదేం మగతనవరా? ఇన్నాళ్ళు మనసిచ్చి నమ్మి మన వెంట తిరిగింది తోడు లేని ఆడదాన్ని అడవికి అప్పగించిపోవడం ఏమైందో? వెతుకుదాం పద. ఆకాశంలోనా భూమి మీదనా, ఆ దెయ్యాన్ని ఎక్కడుందని వెతుకుతావాయా? ఎక్కడున్నా సరే తప్పదు. నీకు మతిపోయిందని ఎల్లమంద కూడా పోయిందనుకున్నావా? నిన్ను పోనివ్వను, నేను రాను. నీ వెర్రి పోనిచ్చావు కాదు. ఆ పిల్ల జాడ తెరిస్తేనే గాని వెనక్కు వెళ్ళడానికి వీల్లేదు. నీకంత పిచ్చిగా ఉంటే నువ్వు వెళ్ళి వెతుకురా.
నేను కదలంటే కదలను. అయితే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నేను వెతకలేను. సరే ఇక్కడే కాసుకుంటాను, త్వరగా రావాల్సమా? ఓ ఎలమందా బలయ్య, నువ్వా? మనకు కావటం అంతా ఏది? పిల్ల కనిపించలే. ఏమో నాతోడేం చెప్పిపోయిందా? ఈ నాటకం అంతా చాలు గాని వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అదేమో ఉన్నట్టే ఉండి రెండు తుర్రం అన్నాయి. ముందు మీ పెట్ట కూసింది, దాని ఎంట మా పుంజు పడ్డాది. ఏమో రెండు ఎక్కడ కోకరిస్తున్నాయో నాకేం తెలుసు. మరి మా పిల్ల ఏమైందంటావు? మా పిల్లోడు ఏమైనాడంటావు? గదిగదే నాకు అర్థం కావటం లే. ఇద్దరు కలిసి ఏమవుతారు అంట? వెర్రోడా, నేను ఆనాడే చెప్పలా ఆలు మగడు సందను నువ్వెందుకని? నిన్ను మాయ చేసి వాళ్ళు ఎటో మాయమయ్యారు. నిన్ను ఇక్కడే ఉండమన్నాడా? ఆ అయితే ఇంకే అంతే అంతే. కానీలే వస్తాడుగా, అప్పుడే కనుక్కుంటా. వచ్చేవాళ్ళు అయితే వెళ్ళడం ఎందుకో? ఎన్నాళ్ళని ఇలా కాపలా కాస్తావు? ఇప్పటికైనా వెళ్ళి మీ వాళ్ళలాగే ఏదో ఒక గంటకు తగ్గ బొంత ఒక్కటి కట్టుకో. మా బాగా చెప్పావులే, అదే పని చేస్తా. అంత పని చేస్తేనే కానీ ఆ తిక్కుదలదు. వస్తాను. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు మాయా దేవుడు. ఊరెల్లా ఇళ్ళు చేసే నోరెల్లా పళ్ళు చేసే ఊరెల్లా, ఈ ఊరెల్లా ఇళ్ళు చేసే నోరెల్లా పళ్ళు చేసి, మంచమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసి, మంచమెల్లా నా మంచమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసి. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు మాయా దేవుడు. నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు. నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు. ఊరిలోని ఉప్పురాయి అడవిలోని చెట్టుకాయ, చేరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు, చెరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు, చెరదీసి ఊరగాయ చేసెనయ్యా దేవుడు. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు మాయా దేవుడు. ఆడ మగవాడు ఆడ మగవాడనే తేడాతో సృష్టి చేసి, ఆడ మగవాడనే తేడాతో సృష్టి చేసి, పాడు ప్రేమ కలుగ చేసి కూడదోసే దేవుడు, పాడు ప్రేమ కలుగ చేసి కూడదోసే దేవుడు. కళ్ళ కపట మెరుగనోడిని చల్లగా నట్టడవి కీచి, పిల్లదాని కళ్ళ చూపి వల్లో వేసే దేవుడు, పిల్లదాని కళ్ళ చూపి వల్లో వేసే దేవుడు, పిల్లదాన్ని కళ్ళ చూపి వల్లో వేసే దేవుడు. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు నా కొంపదీసే దేవుడు, భలే భలే దేవుడు మాయా దేవుడు. ఈ ఛాయలు ఎక్కడైనా ఆడపిల్లని చూసావా తాత? పిల్ల లేదు, పింగు లేదు, పోవయా. అన్నా అన్నా, నీకెవరైనా ఆడపిల్ల కనిపించిందా? ఆ మాత్రం పుణ్యమే పొక్కితే నువ్వు వచ్చిందాకా ఉండిస్తానా తమ్ముడు? ఎప్పుడో ఎగరేసుకోను. ఈ అడవిలో ఎక్కడైనా మా సీత కనిపించిందా అమ్మా? కలియుగుల్లో కూడా సీతలున్నారటయ్యా. మళ్ళీ ఏ రావణుడైనా ఎత్తుకుపోయినాడేమో. పోయి వెతుక్కో. చెలియా కనరావా, చెలియా కనరావా, నిరాశ భూని పోయిటివావో,
తెలియా కనరావా నిరాశ బోని పోయితివావో తెలియా కనరావా ఓ తెలియా కలయే నా మనగాదా చెలియా కలయే నా మనగాదా తెలియా కనరావా తెలియా కనరావా ఏ కోనలలో నా నిను గానా ఏ కోనలలో నా నిను గానా ఏ దారి పోయితివో నా దారి ఏమో ఏ దారి పోయితివో నా దారి ఏమో తెలియా కనరావా ఇక తెలియా కనరావా తనువు మనసు నీదే నా తనువు మనసు నీదే నీదే నని బాస చేసినావే జబరాలా నీదే నని బాస చేసినావే జబరాలా రారాని కోపాలు నాపైన నీకేలా రారాని కోపాలు నాపైన నీకేలా తెలియా కనరావా నిరాశ భూని పోయితివా కలయా మనగాదా తెలియా కలయా మనగాదా కలయా మనగాదా స్వామి ఈ ఛాయలు మీకేమైనా ఆడపిల్ల కనిపించిందా ఉన్నట్టుండి తెల్లవారేసరికి మాయమైంది మీకేమైనా ఆ జాడ తెలిస్తే చెబుదురు మహానుభావులు మీకు అన్నీ తెలుస్తాయి చెప్పండి బాబు మీరు మౌనంగా ఉంటే నాకేదో భయం వేస్తుంది సమాధానం చెప్పండి స్వామి సాధువులే ఆపదలో ఉండి అడిగితే ఆము అంటే దోషమా Thank you.
మోసం చేసి పారిపోయింది అంతా ఎక్కడున్నా పట్టుకున్నా రాజా 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 నేనున్నాను ఏదమ్మా ఈ పాం ఏమి అపాయం జరగలేదు కదా మీ మాట వినగానే కాళ్ళకు చుట్టుకున్న పాం కదిలి ఆ పొదలోకి పోయింది తోడు లేకుండా ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అమ్మాయి జంటగానే వచ్చాం స్వామి కానీ దైవం నన్ను నా భర్తను వేరు చేసింది వెతుక్కుంటూ వస్తుంటే కాళ్ళకు చుట్టుకున్న పాము కరవకుండా వెళ్ళిపోయిందా ఎంత విరిదానం అమ్మా వెదుగుతున్న తీగ పాదాలకు చుట్టుకుంటే విదిలించావమ్మా మీ మాటలు నాకు అర్థం కాలేదు స్వామి అవునమ్మా ఆ పామే నీ నాథుడు నా నాథుడు నాకు పామైనాడా మేమేం పాపం చేశాం విచారపడకమ్మా మీరు ఏ పాపమో ఎరగరు నీకోసం వెదుగుతున్న నీ భర్త నీ జాడ తెలుపుమని ఒక తాపసరెడిగాడు తన నిష్ఠకు భంగం కలిగిందని ఆ తాపసికి ఆగ్రహం కలిగి శపించాడు నా కోసం వెతుకుతూ నా నాథుడు నాకు పామైనాడా ఆ శాపానికి విమోచనం లేదా స్వామి అది నాకు సాధ్యం కాదమ్మా కాదా నాకు మళ్ళీ నా స్వామి దర్శనం కాదా మా జీవితం ఇంతేనా నాకు ఎలాగైనా ప్రతిభిక్ష పెట్టండి స్వామి తపస్సుకు అలవి కానిది ప్రేమ సాధిస్తుందమ్మా ఆ పామును అందిపుచ్చుకొని తలదాల్చి దివ్య తీర్థాలన్నీ సేవించు పుణ్య నదులలో స్నానం చేయించు దేవతాక్షేత్రాల్లో పూజించు నీ భర్తకు పాప విముక్తి కలుగుతుంది నీ దీక్ష ఫలిస్తుంది అదిగో ఆ పుట్టలో నీ నాథుడు దోబుచులాడుతున్నాడు పో Thank you.
తమకే నీయు నయరాధా
राधा मोरविन राधा मबुगन राधा मोरविन राधा आप मुला सोदा आती टूटे आप मुला सोदा आती टूटे सापद शर्म सदा सापद शर्म सदा नापति रूपमु नियरया पति सेवा व्रत तुलसी तुलारा परम पुण्यव तुलारा पति सेवा व्रत तुलसी तुलारा परम पुण्यव तुलारा गो माता मिमु कोलची नवार की गो माता मिमु कोलची नवार की कोरद दीरु नट कारा कोरद दीरु नट कारा पति रूपमु नियरया हरिनी चेरी नु कामनंग शरणागत कंकाणवनी हरिनी चेरी नु कामनंग मुरवी नटी गति निरुदादु कनकरू मैया कावे गिरंग पति रूपमु नीयडया पतिये सतुलकु परम दैवमु पति सेवन में परम धर्ममु पतिये सतुलकु परम दैवमु पति सेवन में परम धर्ममु कोरिनवरतियु दोरसानि पीवे कोरिक तीर्पवे मधुरमीनाक्षि कोरिनवरतियु दोरसानि पतित जनावन नयनरंगा पतित जनावन नयनरंगा रामलिंगा रामुनि पियुराली दयगनि नावे रामुनि पियुराली दयगनि नावे नाम सागरा करुणा सागरा सागरा कोटि नदुलु नीलो गलवट त्वर मीति वेतुवट पात कमुल कोटि नदुलु नीलो गलवट त्वर मीति वेतुवट पात कमुल ना पातु तीर्थि ना पतिनि भूप मुम्माटिकि वगति देवा ఇదేమి సీత ఇదేదో కలగా ఉందే కలంత కథ చెప్తానుగా చూడరా
కృష్ణ సావిరంగా వరాలకున నిన్ను కాన కోన లెతికానే వరాలకున నిన్ను కాన కోన లెతికానే నీ కోసం ఎన్ను కలలు పిలా పిలోయ్ నీ కోసం ఎన్ను కలలు కాచి కాచుకున్నానే నీ కోసం ఎన్ను కలలు కాచి కాచుకున్నానే గొనాల గొన్న నిన్ను సూడ సూడ మనసౌనే గొనాల గొన్న నిన్ను సూడ సూడ మనసౌనే నిజంట నిలిసితేను పిలా సిటే నిజంట నిలిసితేను నరకమైన సుఖమేనే నిజంట నిలిసితేను నరకమైన సుఖమేనే వహవా వరే వవా తోడు దొరికావే నా పిల్ల వరే వవా తోడు దొరికావే నా పిల్ల దొరికావే నా పిల్ల దొరికావే నా పిల్ల మా అవదరుతుండవు పిల్లడా వల్ల జాగ్రత్త నువ్వు పిల్ల నా జోలు నీకెందుకు నా జోలు నువ్వెత్తలా పిల్ల పిల్లని మావవుతుండవు ఎవరా పిల్ల నేనేనా భలే నా పిల్ల మేక పిల్లతో సరసాలాడుతుండవే సోగ్గాడ మన చూసి కాదు నువ్వు పాడింది పాడానే అనుకో ఏం తప్ప తన్నేనే అనుకో ఏం తప్ప బాగానే ఉంది మరి ఇప్పుడు కూడా కానిచే ఛీ సిగ్గులేని మొహమా మసకబడ్డదాకా ఏం చేస్తుంటావే పిల్ల అడవిలో ఆడుకుంటుండా సతనిత్యం ఒకటే పొలక ఏం చేస్తుండావే ఏం చేస్తుండావే అంత అనుమానంగా ఉంటే రేపు టాల్ నుంచి నువ్వే పొలం పో నేను ఉడికేసి పెడతా ఏ అందరంటే ఆడదాని గాను అదేమిటే అట్ట మండిపడుతుండా అందరంటే ఆడదానివైతే ఈ కర్మ నాకెందుకు నలుగురు నాళ్ళలో పడితే ఇద్దరికీ పలసరేనా ఈ ఊళ్ళో కాపురం చేస్తావా గుడిసెక్కు పోతావా అందుకనేగా నువ్వు ఆ పని చేసింది అందరమ్మ లక్కల్లాగే నేను కాపురం చేయాలని చేశావు తమ్ముడో తమ్ముడో నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసి నా మెడ కురిపోయించావు ఇద్దరు కళ్ళల్లోనూ దుమ్ము కొట్టి ఆడెట్ల దేశాలు పోనాడు ఆడ జీవానికి పడి నేను ఎడుతుంటే అనుమానాలతో నన్ను సంపిన సత్తుండవు సో ఊరుకో అమ్మి మూలరున్న కాపురం ముంగిడికి దాకు చిన్నతనం తెలకపోనాడు ఇంటి మీద కాలెడితే వాడే వస్తాడు వస్తాడు నీవు నేను రాలిపోయాక ఏడవనా పగులత్తమానం పనిగోల రాత్రిళ్ళు నీ గోల నన్ను పడుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక రాజుకి ఆరుగురు కొడుకులు పెద్దోడు వయసు ఐదే లేతే చిన్నోడు వయసు అని చెప్పు 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 చెప్ప చెప్పు కుట్టానని కోపం వచ్చిందో కోళ్ళ కొట్టంలే కొట్టంలే చెప్పు చెప్పు నా బంగారు పిచ్చుకోదు సోపు ఇంకా తెలియనే లేదాను ఇంతేనా మరి నీ తెలివి నీ చెప్పనా ఆట్టి బిగిస్తే తెగిపోతుంది తెలుసా పలకమంటే నిన్న నువ్వు పలికావే పలకనంటే పాలకాను మావా ఎందుకు పలకో నేనేం చేశాను ఏమో
నువ్వేం చేసావు నాకేం తెలుసు దిక్కు తెలియాలి నేనేం చేసింది చెప్తా నేను మావ ఏటి పిల్ల సంగతి ఒకరిని నాన వేసాం ఒకరిని చితుక గొట్టాం ఒకరిని చేత పట్టి నేను తినోయ్ మావ నేను తినోయ్ ఆహా హగా ఆహా ఎవరిని నాన వేసాం ఎవరిని చితుక కొట్టాం ఎవరిని చేత పట్టి నీ వస్తివే ఇలా నీ వస్తివే చెప్పు నీ సంగతేతో ఆహా సున్నమును నాన వేసాం చెక్కలను చితుక కొట్టాం సున్నమును నాన వేసాం చెక్కలను చితుక కొట్టాం ఆకులను చేత పట్టి నేను తినోయ్ మావ నేను తినోయ్ नीवे पिस्तीवे इंतेरा नी कथा मन कथा ఇంతకన్నా విచిత్రమైన పెద్ద కథ నా కథ అంటే నీకు బాధేమనే నా బాధ చెప్పు మామా ఏటది ఏం చెప్పేదే పిల్ల చిన్నతనాన్నే మా అయ్య అమ్మ పోయారు మా అక్క నా సురుకుతనాన్ని కనిపెట్టి దాని కూతునిచ్చి పెళ్లి చేసింది నేను ఈ ఊళ్ళయావలో పడి దాని సంగతే మర్చిపోయి ఇల్లా తయారయ్యా పిల్లోయ్ నేను చిన్నతనాన్ని మాసడ్డ బాగుండవని తెలుసా ఏ లాభం ఊళ్ళో కలాలంటే భయపెట్టుకోను మీ దేవురు ఊరే మీ అక్క పేరు పొన్నమ్మక్క పొన్నమ్మక్క ఆ పొన్నమ్మ అయితే నా పేరేటో చెప్పుకో మావా ఏంటి నా లక్ష్యం నువ్వేనా तम्मुडम्मा इक ना वाल का सीता अड़क वे अखर् राजा मन श्रमलन्नी कड़तेरिनाय इक्कड़े मन गूड़ एर्पाटु चेसुकुंदां एं कड़तेरेयो अप्पा काळ्ळु चेदुकुपोतुन्नायि पापं ना कोसं निन्नु एंत कष्टपेट्टानय्या नीवु मात्रं कष्टपड्ला अयिना नाकु श्रमे अनिपिंचलेदु अवुनु आकली दप्पी लेनी दानो नीकेला उंटुंदी ना मनसंता नीवे निंडी उंटे अवी एट्ला उंटाई सरसालकें गानी दहिंचुकु पोतुंदी अवुनु इंत कालं गारितो कालं गड़िपाव एन्नाळ्ळैंदो अम्म चेत अन्नं तिनी इनाडु ना पाकं चूतु कानी अयिते कन्नु मूसि तेर्चोलागा अन्नं पेट्टाली ఏది ఆలస్యమైపోతుంది అన్నపూర్ణని ప్రార్థించు పిచ్చివాడి చేతి రాయిలాగా ఏదో ఒక్కసారి తగిలిందని ఎప్పుడు అదే పాట
వండి వారిస్తేనే సాపాటు. అదిగో ఆ పేటకు వెళ్ళి కావలసిన ముద్దినిసులు తీసుకురా. ఇంతలో నేను పుల్లా పుడక అన్ని అమరుస్తాను. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడమే? అయితే తిన్నట్టే. నన్ను చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? నన్ను ఎవ్వరూ ఎత్తుకుపోర్లే. కడుపార ఆరగించి కమ్మని వెన్నెల్లో కళ్ళారా నన్ను చూసి మురిచిపోదు గాని. ఇది కుద ఉంచి వెచ్చని తీసుకురా. త్వరగా రావాలి సుమా. ఓ ఆలస్యమైతే కదిలేవు సుమా, మళ్ళీనే వెతకలేను, ఇక్కడే ఉండాలి. చూశావా, ఆలు మగడు అనుకోగానే అధికారం మొదలైంది. అయినా నేనెక్కడ పోతాను రాజా, త్వరగారా. సరేలే వస్తాను, జాగ్రత్త. రుద్దుపోయింది, ఎప్పుడు ఇదే పని. పోండి, రేపు రండి, కొట్టు మూసేశాం. ఎవరు బాబాయ్? రండి రండి. మంది ఊరుగా అనేట్టుంది. ఎవరు బాబయ్య? మాది ఊరు కాదులేండి. అవునవును తెలుస్తుందిగా. ఇదిగో ఈ కడియ ఉంచుకొని మాకు కావలసిన దినుసులు ఇవ్వండి. ఆడకూతురు అడవిలో ఒంటరిగా ఉంది శెట్టి గారు, త్వరగా వెళ్ళాలి. ఇది బంగారమేనా? బంగారమేనయ్యా, చూస్తే కనిపించదలా. అవునవును అదే చూస్తున్నా. ఎక్కడ బాబయ్య? ధైర్యం లేదులే, నిజం చెప్పు. ఎక్కడిది? ఏదో మోసలా ఉంది. నా కళ్ళ భార్య నేను పోతాను. దొంగ వస్తూ తెచ్చి నన్ను మోసం చేయాలని చూస్తున్నా? ఏం చేస్తానో చూడు. ఏం చేస్తానే? ఏం చేస్తానా? ఏం చేస్తావు? దొంగ 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 Thank you.
సచ్చారా అమ్మా మా బాలయ్య భార్య నీవేనా అవును నీవెవరు ఆయన మనిషినేనమ్మా ఆయన ఏరి రావటం లేదా అందుకే నన్ను పంపాడు అడవిలో ఆడకూతురు ఒంటరిగా ఉంది తీసుకురమ్మని పంపాడు ఇదిగో ఆనవాలు ఎక్కడికి ఎక్కడికేనమ్మా బాలయ్యన దగ్గరికి చీకటి పడితే దారిలో ముళ్ళు ముడుసు నడవలేవు రామ్మ పోదాం తొందరగా పోదాం
राजा 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 पलकवा राजा నన్ను విడిచిపెట్టి పోయావా రాజా 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 నా రాజా రాజా రే సుబ్బన్న पटी कालूरक मारे चूस्तारा पड़ोक रोजू तोटकायल मैं चेतार यना सागे दंगतन मे दंगल का बाबू बाट सार तला इला बाटल पड़ना ना मट नमी चूसावे दोरिगिते दंग दोरकपोते दोर दंग मनिषि अंटाडे चूस्तारा कट्टि यवागलोन पारेक सोमपोयिन कोपान मा जीवितं दुम्मु चेयोद्दु ना नादुनि नाकु दक्कलिव्वंडि ना माट नम्मंडि नेनु दंगलं कादु ना इलवेल्पु तोडु सत्य प्रमाणं चेस्तानु अग्निलो दूकमन्ना दूकुतानु अरेलेरा आड़दा चंपन पाप मन के दाने पापा अदे तगला मंटी मरी निजा अग्नि दूकी सत्य प्रमाण से पिता पाप उठेगा भय ने तिगे वे वरकू ना स्वामी तरते दग्धम जाग्रत का దేవకన్యలారా రక్షించండి రక్షించండి నాకు పతి భిక్ష పెట్టండి మన మోహిని ఇంద్రుని సేవ ఫలితంగా మానవ రూపం దాల్చింది అగ్నిదేవుని సహాయం వల్ల మన వద్దకు పతి భిక్ష కోసం వచ్చింది ఇదిగో సౌభాగ్య ప్రదాయిని పారిజాత మాల ఈ మాల ధరించిన వారికి తీరును కోరికలుంటూ ఉండవు తియ్యని మనసుతో దీన్ని తాగితే పోయిన ప్రాణాలు లేచి వస్తాయి కన్నెర చేసి విసురితే దేవనాథునికైనా చావు తప్పదు దేవకన్యలం దీవిస్తున్నాం कथंता दारने चुप्तानु तन्नी बुद्धि बुद्धि नी महिम तेलियक मेम चेसिन तप्पुलन्नी क्षमिंचु तन्नी इंदु मी तप्पु एमी लेदु इदंता ना पूर्वजन्म कर्म फलं रा राजा తల్లి కూతుళ్ళ గుసగుసలు చూస్తే మన రంగేదో బయటపడేలా దీనికి ఏదో ఎత్తేయకపోతే మన ఒంటి పందగిలేలా కానీ దేవుడు అన్నాడుగా ఏయాలైంది నువ్వెప్పుడు వస్తున్నావు ఇయాలకి తిండి నీళ్ళు లేక ఇలా చిక్కుపోయాను చూడు అవగానే మీ అమ్మ నువ్వు ఏంటే ఒకటే గుసగుస సాలే సంబడం కాలు తోకి కట్టుకున్న మగడలే గంతులు ఎత్తుండవే ఆడలం చేసి అన్నలం చేసావు నీ చిమ్మడ ఎట్టకి గోల నా కొంప తీసావు మాయదారి మోడ నీ ఏంటే నేనా ఎవడా అన్న మగడు
ना मुंदर रम्मना आटल नी अम्म नम्मतारा साले नी सायकारालु अंत मगाड़ वैसे आल मुंदुके मिंचु ऊर्जो आड़ मग का मं पड़ी आदर पड़ते यमकल चतके नी प्राणा की ना माना केसाओ ने कल्लू कपे गारेना इंत मन आलू मगड़ अवन कद तरह आलोचित इपड़ मन आलू मगड़ी मे अम्मकना लेकिन ओपकटाओ कदा ना ना इंता तरह मे अम्मात्र का मी अम्म कादंटे नु कादंटावा मी इद्दरु कादंटे ने कादंटना मन संसारं कूडा मंदे ऊळ्ळ वाळ्ळकंटिका मन संगते ना तेलियकडतना एय एवडा नुव्वु निजं चेप्पलेदा निजं चेप्पलेदा मा संसारं कूडा अय्या इदि निजं चेप्पलेदा अरे नेननय्या अन्ने नेननय्या 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 मोहिनी नंदनवन प्रवेश अश्विनी देवत युद्ध संजीव माल साधनी मरल तन भर्त ब्रतिमी अग्निदेवन की कंद कावलमा मोहिनी इंतो तो नी कथ मुगनवा इंद्रुड़ नी वे उन्ना కన్నుల విందుగా ఉంది వింతలన్నీ చూడకుండానే చతికిల పడ్డావే నాకు నీదే వింత నీ వంకే చూస్తుంటాను నీవు చూసిరా परमेशा मरी वेरे ले रैया परमेशा मरी वेरे ले रैया परमेशा धरनी ताती दैवानु नी ताती दैवानु वेरे ले रैया परमेशा निंदु नौमे तेरती निंदु नौमे तेरती ताली बारी वारले तेरे या परमेश्वर शंकरा करुणा मरुभगुरा शंकरा परिणय सुखमेयरा परिणय सुखमेयरा परिणय सुखमेयरा ततानिन्दु चरणमे ततानिन्दु चरणमे परमेशा धरणी दादी दैवनु वेरले रैया परमेशा ఎంతసేపటికి రాకపోతే ఏమింత ఇందో అని వచ్చాను మనవింటే స్వామికి మన చేశాను ఏటికి ఎదురిస్తున్నా ఇప్పటికన్నా చెదిరిపోకుండా ఇద్దర్ని కూర్చుకోరమ్మని ఈశ్వరుని ప్రార్థించాను మరి ఇప్పటికైనా ఈ అడవుల్లో తిరుగులాటమని ఇల్లు చేరుకోమన్నాడా మనిద్దరం ఒక ఇల్లు చూసుకొని
సుఖంగా ఉంటా ఉంటే ఆయన వద్దన్నాడా అందుకేగా ఈ కష్టాలన్నీ నిజమే నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావే నీ రుణం ఎలా తీర్చుకొను సీత ఇంకెన్నడూ నన్ను వదలకుండా ఉంటానంటే అంతే చాలు రాజా సరే అను నా ప్రాణదాతవు నిన్నటికీ వదలను నిద్రొస్తుంది పండుకో అడుగు ముందుకు వేస్తే నీ ఆశ చెల్లుతుంది జాగ్రత్త నీ తలతన్నిన మానవతులు నా బలానికి తల వంచారు నీవెంత నీ అహంకారం ఎంత ఆలోచించుకో పతి పద్దను నిద్రించే భార్యను మాయ చేసి తెచ్చి బలాత్కరిస్తున్నావు ఫలితం ఆలోచించుకో నీ బెదిరింపులు నా దగ్గర సాగవు స్వాధీనమవుతావా సర్వనాశనం చేయమంటావా నీ తరవా కాను కలలకుండా గజగజలాడించి నిన్ను నా కౌగిలిలోకి రప్పించుకుంటాను చూడు కులనారీ గౌరవాన్ని కూలద్రోసే ఆ చేయి ముక్కలు కావలసిందే పరస్త్రీని భంగపరిచే నీ పౌరుషం భస్మం కావలసిందే మానవతులకు హాని కలిగించే మగతనం మంట కలియవలసిందే బాగు ఆశించావా సర్వనాశనం అవుతావు राजा राजा
ఇంకా నిద్రేనా ఎంత పొద్దుకిందో చూడు ఎవరికంట పడకుండా త్వరగా పోదాం రా రాజా నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఎప్పటిలాగే ఉన్నావు ఇంతేనా సరే గాని హాయిగా ఆడుతూ పాడుకుందాం రా రాజా నేను రాను నీవే ఆడుకో నువ్వు లేందేనా చాలే వగలు రా పోదాం చాలు రావగలు అయినా విదాలి తాలు అయినా విదాలి తాలు ఇక చాలు రావగలు అలుకల కోప నేలరా మలయకురా మనోహరా మనది వినరా మనోహరా మనది వినరా మనోహరా చాలు రావగలు ప్రాణము పోసిన దాతవు చెరియా ప్రాణము పోసిన దాతవు చెరియా మరువగనాతరమా మరువగనాతరమా నా దైవమీ నాడు నన్నెలే రాజా నాటికి నాడు నా రాదు నన్నెలే నోయి నెలే నోయి నన్నెలే నోయి నా ప్రయాస ఫలించనాథ నా ప్రయాస ఫలించనాథ నారా పోదము నారాజా నారా పోదము నారాజా పోదము అలపుల పేట పాడుదమొకటే పాట పోదము అలపుల పేట పాడుదమొకటే పాట ఏమిటా నటరా యువతవే నువ్వు నీవెవతివే ఆ రాజు రాణిని ఏమీ ఎరుగునన్నావే నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ కథ ఎవరి మాయలాడి ఇప్పటికన్నా నిజం చెబుతావా లేరా ఆ మాటే నేను అడుగుతున్నా ఎవరి మాయలాడి మాయ వేషం కట్టి నా రాజు మనసు విరిచి మా కాపురం కూలద్రోయడానికి సిద్ధమైనావా ఇదేదో కామిని పిశాచి దీని మాయలో పడకు రాజా అదే పిశాచి ఈ చుట్టనాతి మన సుఖం చూడలేక నా రూపంతో వచ్చింది మోసపోకు రాజా నమ్మిన నీ సీత జీవితం నాశనం చెయ్యొద్దు రా పోదాం ఆగో నీ సీతను నేనే రాజా నేను రాజా నేనే రాజా నేను రాజా అది మాయలాడి నీవే మాయలాడి నీవే మాయలాడి నీవే మాయలాడి నీవే నీవే పలుకమేం రాజా ఒకటే రూ ఒకటే పలుకు ఏది నిజం ఏది మాయ అది మాయ కాదు నాతో కలిసి తిరుగుతూ నా కళ్ళ ముందు నెసలుతూ నప్పడుచు మాయ అయితే నేను మాయదారినా అడవి పాలై కష్ట కష్టాలు పడి నిన్ను ఆశ్రయించుకున్నందుకు ఇదేనా నీ ఆదరణ నీకు ఇది న్యాయం కాదు మతికి తెచ్చుకో రాజా అలనాడు కావేరీ తీరాన చందమామ సాక్షిగా
చెక్కిట చెక్కిని చేర్చి నాతో చేసిన బాసన మతికి తెచ్చుకో రాజా పూచిన తంగేడు నీడ చివరాకుల సజ్జవ్రాలి కనుసైగతో నన్ను పిలిచి సన్నగా నీవన్న మాట చాలు చూసావా రాజా ఏకాంతంలో మన మాటలు మచ్చికలు తనవని ఏకరు పెడుతుంది ఇదేదో మంత్రాల మారి మాయదారి ఇకొక క్షణక్కు నిలిస్తే మనిద్దరిని మాయం చేస్తుంది రా పోదాం ఆగు నా రాజు నీ చేతిలో చిక్కాడని దక్కించుకుందాం అనుకుంటున్నావా నిజం చెబుతావా లేదా ఎవరు నీవు రా రాజా పోదాం పోదు రాజా నాకంట దుమ్ము కొడదామని చూస్తున్నావే మాయలాడి ఎవరు నీవు నిజం చెప్పకపోతే నీ ప్రాణాలే నీకు దక్కవు నిలు राजा नीवुले नी लोकं तो नाके पंता राजा ना राजा నేను వస్తున్నా ఎవరు నీవు మోహిని మరచితివా నేను మహేంద్రుడను జ్ఞప్తికి తెచ్చుకో నీవా పతిపద్దను నిద్రించే నన్ను అపహరించిన కిరాతకుడు నీవేనా నన్ను సాధించలేక గాజులు తొడిగించుకొని నా నాథుని నాకు కాకుండా చేయడానికి తలపెట్టావా ఇప్పటికి నీ పగ చల్లారిందా ఇంకేం బాగుంటావు నీ యవ్వనం విలు ఇక నిన్నే తల్లి రక్షించలేదు నీ త్రిలోకాధిపత్యం గణించిన పాపం నేటితో మన్నించుకోమారి ఆ ఇంద్రాణి క్షమించను తల్లి ఈ కామాంధుడు కడతేరితేనే గాని అభిమానవతులు నిబ్బరంగా నిద్రపోలేరు నిన్ను నీ మాంగళ్యాన్ని చూసి ఇంతవరకు ఇతన్ని క్షమించాను నీ ఐదవతనం కోసం ముల్లోకాల పాతివ్రత్యాలు ధార పోసుకోమంటావా మా జీవితాలు నాశనం చేసుకోమంటావా క్షమించను ఇంద్రాణి క్షమించను నా పతి భక్తే నిశ్చలమైతే శాంతించు తల్లి ఎందుకు స్వామి ఇప్పుడు ఈ సాయకారాలు మీ చెలికాడు నా నాథుణ్ణి శపించినప్పుడు తమరెక్కడున్నారు ఈ దేవరాజు నా మీద హుంకరించినప్పుడు తమరేం చేస్తున్నారు అధికార మదోన్మత్తుల అహంకారానికి బలి అయి దహించుకుపోతున్న ఆడదానికి శాంతి పన్నాలు చెప్పేందుకు వేం చేశారా నా నాథుడు లేనినాడు ఈ సురనాథుడు కూడా లేకుండా పోవలసిందే నా పతి భక్తి నిశ్చలమైతే నేనే శీలవతినైతే ఈ మహేంద్రుడు ఉండు తల్లి నీ ఆగ్రహంతో దేవలోకం తలక్రిందులు చేయవద్దు నీ యొక్క శాంతి సహనముల వల్లనే ఇన్ని కష్టములు ఈనాడు నీవు జయించగలిగితివి దీనికి ఫలితంగా నీ భర్తకు మరల ప్రాణముల సంగేదను శాంతించు రాజా మహాదేవుడు అనుగ్రహించాడు
దేవేంద్ర నీ ప్రాణాలు దక్కించడానికి మా తల ప్రాణం తోకు వచ్చింది మళ్ళీ ఈ పని తల పెట్టావో మా పరువు కూడా దక్కదు జాగ్రత్త పరమేశ్వర క్షమింపు దేవేంద్ర అతివృతల జోలి కూడదని ఇప్పటికైనా తెలిసిందా అగ్నిదేవ పరిహాసమునకిదే నా సమయము మరల స్వర్గమునకు పోదుము రండి స్వాతంత్రం మార్పు లేని స్వర్గం కంటే మాకు ఈ భూలోకమే మనోహరంగా ఉంది మా ప్రేమ విరిసిన ఈ సేమే మాకు స్వర్గం ప్రాణము పోసిన దాతవు చెరియా ప్రాణము పోసిన దాతవు చెరియా మరువగనాతరమా మరువగనాతరమా నా దైవమే నాడు నన్నెలే రాజా నాటికి నాడు నా రాజు నన్నెలే నోయి నెలే నోయి నన్నెలే నోయి నా ప్రయాస ఫలించనాదా నా ప్రయాస ఫలించనాదా నారా పోదము నారాజా నారా పోదము నారాజా పోదము వల పుల పేట పాడుదమొకటే పాట పోదము వల పుల పేట పాడుదమొకటే పాట